భవిష్యత్తు ఏ మంత్రాలతో సాయత్తులతో మారదు. మార్పు మీ చేతుల్లో. మీకు మార్గాన్ని చూపెట్టే బాధ్యత కొందరికి. మీ బతుకుల్ని బాగుచేయడం కోసం ఓటును ఆయుధంగా ఉపయోగించండి అయ్యా. మీ గుండెల్లో ఆస్తిని ప్రకటించడం కోసం ఇదిగో ఈ మిజన్ ఉపయోగించి విధులు వెయ్యండి అయ్యా. ఏళ్ళ వెయ్యండి అయ్యా. భవిష్యత్తుని మార్చుకోండి అయ్యా. రాజకీయం అంటే సొంత వ్యాపారంలాగాను ప్రజల్ని దోచిన అవకాశంగాను మారిపోయింది. హైదరాబాద్ నగరంలో కానీ తెలంగాణలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని మార్చాలి. రాజకీయం అంటే సేవ కావాలి. సొంత లాభాన్ని కొంత మానుకుని ప్రజల పన్ను డబ్బులు సద్వినియోగం కావాలనే ఉద్దేశంతో సోదరుడు కిషోర్ ఈవేళ ఎన్నికల్లో పోటీకి నాకాదీని చూసినాడు. లోక్సభ అభ్యర్థులు కిషోర్ కానీ ఇతరులు కానీ వీరంతా కూడా సొంతంగా జీవితంలో వ్యాపారమో ఉడుతూ ఉన్నవాళ్ళు. వాళ్ళ కుటుంబాలను వాళ్ళు చూసుకుంటున్నవాళ్ళు. సొంత లాభాన్ని కొంత మానుకుని సమాజంలో 10 మంది మంచి జరగాలంటే మనమంతా బాధ్యత తీసుకోవాలని ముందుకొచ్చిన వాళ్ళు. ఇప్పటిదాకా ప్రజల ముందు వాళ్ళ వాళ్ళ వీధుల్లో, వాళ్ళ వార్డుల్లో, వాళ్ళ నియోజకవర్గాల్లో, నగరంలో సేవలు చేసిన వాళ్ళు నిజాయితీకి మారిపోయిన వాళ్ళు. రేపు పొద్దున ప్రజలు కనుక బాధ్యత ఇచ్చినట్టయితే బాధ్యతగా భావించి ప్రజల పనులకు సద్వినియోగం కావడం కోసం పోరాడేవాళ్ళు. నిర్దిష్ట ఎజెండాతో ముందుకొచ్చేవాళ్ళు. మనకి ఎక్కడికక్కడ ఏ వార్డుకు ఆ వార్డు తలసరి 1000 రూపాయలు ఆ వార్డులోనే, ఆ వీధిలోనే, మొహల్లాలోనే ఉండి అక్కడ పనులు అక్కడ నిర్ణయం కావాలని దానికోసం పోరాడుతున్నవారు. అలాగే గవర్నమెంట్ ఆఫీసులో, బల్దీ ఆఫీసులో ఏ చిన్న పని అయినా సరే ప్రతి పనికి కాల పరిమితి గడువు పెట్టి గడువులో పని కాకపోయినట్టయితే రోజుకు 250 రూపాయలు పరిహారం చేయడానికి ఏర్పాటు కావాలని పోరాడుతున్నవారు. ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రతి కంప్లైంట్ కూడా జనం కాలరీగా తిరగకుండా అక్కడ పనుల ఏట్టుగా ఏర్పాటు చేయాలని కోసం చేపడుతున్నవాళ్ళు. 13,000 కోట్ల రూపాయలతో హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాలు బాగు చేయడం కోసం ప్రణాళిక ఏర్పాటు చేసింది, అమలు చేయడం కోసం పోరాడుతున్న వాళ్ళు. అందుకే ఈ వేళ రాజకీయంలో ఎలాంటి వాళ్ళు కావాలని మనం కోరుకుంటామో, ఎలాంటి వాళ్ళు మన ప్రతినిధితో గర్వపడతామో అలాంటి కిషోర్కి ఓటు వేయండి. ఈ రాజకీయాన్ని మార్చడానికి మీకు మీరు అవకాశం ఇచ్చుకోండి. మన చుట్టూ ఉన్న పరిసరాలని మనంతా సంఘటితంగా మార్చుకుందాం. మీరంతా ముందుకొస్తారని, ఏలగుర్తు కొట్టేస్తారని మనసారా ఆశిస్తున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ ఒకటి చెప్పదలుచుకున్నాను. గత 5 ఏళ్లలో హైదరాబాద్ జీహెచ్ఎంసీలో 3,600 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఈ రాబోయే 5 ఏళ్లలో ఉన్న మన హైదరాబాద్ ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఈసారి మంచి వాళ్ళకి ఓటేద్దాం, మంచి వాళ్ళని గెలిపిద్దాం. మంచి వాళ్ళంటే లోక్సత్తా పార్టీ అభ్యర్థిగా పెట్టిన క్యాండిడేట్స్ ని ఎట్టి పరిస్థితుల్లో మనం ఓటేసి గెలిపించుకోవాలి. 5 ఏళ్ల పాటు 3,600 కోట్లు మన హైదరాబాద్ ని సుందర నగరంగా చేస్తానన్న ఈ రాజకీయ నాయకులు వాళ్ళు కోట్లు దండుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అవినీతి రాజకీయ నాయకులకు ఓటు పోయొద్దు, మంచి వారికి ఓటేసి మంచి రాజకీయాన్ని నిలబెడదాం. 1 కిలో స్వీట్ కొనాలంటే టేస్ట్ చూసి అప్పుడు 1 కిలో స్వీట్ కొనాలా లేదా అని చూస్తాం. 100 రూపాయలు, 200 రూపాయలకి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ఈ రాజకీయ నాయకులు ఎలాంటి వారని ఒక్కసారి ఆలోచించి మంచి వాళ్ళని ఓటేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందుకే చెప్తున్నాను, నువ్వు నేను కలిస్తే మనం, మనం మనం కలిస్తే జనం, జనం జనం కలిస్తే ప్రపంచం. ఈ ప్రపంచంలో మనం ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే మంచి వారిని గెలిపిద్దాం, లోక్సత్తా పార్టీని గెలిపిద్దాం, మన హైదరాబాద్ ని కాపాడుకుందాం. జిందాబాద్, జిందాబాద్, లోక్సత్తా జిందాబాద్. ఈస్ట్ ఆనందబాగ్ ప్రజలారా, ఆలోచించండి. కొత్త సెల్ ఫోన్ కొనేటప్పుడు మనం 100 మోడల్స్ ఎందుకు చూస్తాం? పెట్టుబడికి తగిన ప్రతిఫలం కోసం. కానీ జీహెచ్ఎంసీకి మీరు కడుతున్న 1,000 కోట్ల రూపాయల పన్నులు ఎట్టిపోతున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? అస్తవ్యస్తమైన రోడ్లు, పొంగి పొర్లుతున్న మురికి కాలువలు, వెలగని వీధి దీపాలు, మహిళలకు కరువైన భద్రత, పిల్లలు కనీసం రోడ్లు దాటాలంటే కూడా భయపడే పరిస్థితి. ఈ పరిస్థితిని మారుద్దాం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈస్ట్ ఆనందబాగ్ కార్పొరేటర్ గా పోటీ చేస్తున్న లోక్సత్తా అభ్యర్థి కిషోర్ మల్లాదిని గెలిపించండి. మనవాడు, సమస్యలు తెలిసినవాడు, పరిష్కరించగల సత్తా ఉన్నవాడు కిషోర్ మల్లాది. ఈల గుర్తుపై ఓటేసి కిషోర్ మల్లాదిని గెలిపించండి. ఇంతకాలం మన ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసిన పార్టీలను వదిలిపెట్టండి. ఈల గుర్తుపై కిషోర్ మల్లాదిని గెలిపించండి. మేము మీకు మాటిస్తున్నాం, మీరు మాకు ఓటివ్వండి. ఈల గుర్తుపై ఓటేయండి. ఈస్ట్ ఆనందబాగ్ అభివృద్ధికి బాటేయండి. ఓట్ ఫర్ కిషోర్ మల్లాది, ఓట్ ఫర్ విజిల్ సింబల్.